తూర్పు నియోజకవర్గంలో నేను డివిజన్ అధ్యక్షులు దొరయ్య గారు స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి సోదరిమణి నిర్మల గారు చిన్నబాబు గారు సోదరుడు కనపర్తి బాబు గారు చందా కిరణ్ తేజ్ గారు పెద్దలు మాజీ కార్పొరేటర్ కోటినాగులు గారు డేవిడ్ రాజు గారు నగర వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు నిలబొండ్ల రాజు గారు అదే విధంగా అనిత గారు పెద్దబాబు గారు మిగిలిన డివిజన్ పెద్దలు ఇతర నగర నాయకులు ఈ రోజు రెండో డివిజన్ లో పరిదర్శనమే కాకుండా అదే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా రాష్ట్రంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం ఏదైతే అందించాలని చెప్పిన ఒక సంకల్పంతో ప్రెగ్నెన్సీ సమయంలో మంచి ఆహారం ఉంటే పుట్టబోయే బిడ్డలు మంచి ఆరోగ్యంగా పుడతారని చెప్పిన ఒక ఆలోచన ఏ పథకం అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రారంభించారో ఆ పథకాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభించింది ఈ రోజు రెండో డివిజన్లో తూర్పు నియోజకవర్గంలో ప్రారంభిస్తాం జరిగింది ఈ రోజు రెండో డివిజన్ మొత్తం గారా దాదాపుగా 80% కొండ ప్రాంతం ఉన్న ప్రదేశం ఈ ప్రదేశంలో ఆనాడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రజానికానికి ఒక అమితమైన అభిమానం ఎందుకంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ దేవేంద్ర రాజశేఖర్ నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేకపోతే ఈ ప్రాంతంలో నెహ్రూ గారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎంతో బలంగా కానివ్వండి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వాళ్ళు పరిష్కరిస్తాం కానివ్వండి ఆ విధమైన విధంగా ఈ ప్రాంతంలో ఉండేది కానీ గతంలో గత ప్రభుత్వం గత శాసనసభ్యులు ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అభిమానులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అయితే చిన్న చూపు చూడాలనుకున్నారో అంతకన్నా ఎక్కువగా చిన్న చూపు చూస్తాం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం జరుగుతాను ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి ఎన్నోసార్లు మొత్తుకున్న మాకు ఒక మంచి కార్యక్రమం చేసి పెట్టండి మాకు మెట్ల మార్గం ఏర్పరచండి మాది అధిక కొండ ప్రాంతం కాబట్టి మేము మెట్లు ఎక్కలేకపోతున్నాం మా మెట్లన్నీ గారు చెరిపోయినాయి అని చెప్పని అనేక సార్లు మొత్తుకున్నా వేడుకున్నా ఏ నాడు కూడా పట్టించుకోకుండా ఈ ప్రాంతంలో మాకు ఎలాగో ఓట్లేరు కాబట్టి మాకు మెజార్టీ రాదు కాబట్టి మేము పట్టించుకోమని చెప్పనే విధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ విధంగా చిన్న చూపు చూస్తాం జరిగింది ఈరోజు ప్రజల నుంచి చిన్న విన్నపం రాగానే చిన్న వినతి రాగానే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ఒక సహకారంతో పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రివర్లు బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా నగర మంత్రివర్లు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక సహకారంతో ఎన్నో సంవత్సరాలుగా కార్పినగర్ కొండపైన పెద్దవాళ్ళు కానివ్వండి మహిళలు కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి ఎంతో ఇబ్బంది పడతా మెట్లు ఎక్కలేక కింద పడిపోతా పిల్లలు దెబ్బలు తగులుతా యువకులు దెబ్బలు తగులుతా రాత్రిపూట కింద నుంచి పైకి వెళ్ళాలన్నా పైనుంచి కింద దిగాలన్నా ఎంతో ఇబ్బంది పడుతున్నా ఈరోజు ఆ కష్టాన్ని దిగమింగుకుని ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి కేవలం 15 రోజుల్లో మెట్లు మార్గాన్ని ఏర్పాటు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన సందర్భంగా చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే పేద ప్రజల ప్రభుత్వం పేదవారికి ప్రజానికానికి ఎక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ నాయకుడు కానివ్వండి కార్యకర్త కానివ్వండి మేము ఉన్నామని చెప్పని దమ్ముగా ధైర్యంగా నిల్చునే పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని చెప్పిన సందర్భంగా చెప్తున్నా
ఈరోజు అదే విధంగా ఆయన తీసిన సంక్షేమ కార్యక్రమాలు గానివ్వండి ఈరోజు లేని పోని ఆరోపణలు అబద్ధపు ఆరోపణలు ఈరోజు ప్రజల్ని దృష్టి ఏ విధంగానైనా మళ్ళించాలి అని చెప్పని జగన్ మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తా ఈరోజు ప్రజానికి అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటున్నారు కాబట్టి దాన్ని ఏ రకంగానైనా వాళ్ళ ఒక ఆలోచనని సరళి మార్చాలి అని చెప్పని ఈరోజు ప్రతిపక్ష పార్టీ చేసే ఆరోపణలు గారి మనం ఒకసారి చూసుకుందాం ఈరోజు వాళ్ళు జనాల్లోకి వచ్చి ఏదో ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు అని చెప్పని అంటున్నారు ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తుంటే వాళ్ళందరూ ఒకటే అంటున్నారు మాకు ఇళ్ల స్థలాలు లేవు మేము ఇళ్ల స్థలం పెట్టుకోగానే ఇదివరకు జన్మభూమి కమిటీ అనేది మాకు ఒకటి ఉండేది మాకు పెన్షన్ రావాలన్నా రేషన్ రావాలన్నా లేకపోతే సంక్షేమ పథకం రావాలన్నా ఏది కావాలన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులో ఏం పెడతారో అది పెడితే మీకు సంక్షేమ పథకం వస్తుందని చెప్పని మాకు వాళ్ళు చెప్పేవారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ సిస్టమ్ తీసుకొచ్చి మేము ఏ ఒక్కరికి గారు రూపాయి ఇవ్వకుండా మాకు ఇళ్ల స్థలం తీసుకొచ్చారు మాకు ఇళ్ల స్థలం ఇచ్చారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక దైవల్ల అని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈరోజు అమ్మ ఒడి కార్యక్రమం మాకు వచ్చినా కాపు నేస్తం వచ్చినా జగనన్న చేరోరు పరకం వచ్చినా జగనన్న విద్యా దీవెనని వచ్చినా జగనన్న ఎన్న ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మాకు వచ్చినాయి అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకాల వల్లే మాకు వచ్చినాయి అని చెప్పిన వాళ్ళు ఎంతో దమ్ముగా ధైర్యంగా ఎంతో సంతోషంగా పేద ప్రజలు గుండె మీద చేసుకుని ఈరోజు మాకు మాకు ఏ కష్టం వచ్చినా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని సంతోషంగా చెప్పుతున్నారు ఈరోజు ఇలాగా ప్రజల్ని ఈ విధంగా ప్రజానికి కొంత సంతోషంగా ఉంటాం ఈ విధంగా ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటుంటే దాన్ని చూసి ఓర్వలేక మీరందరూ జనాల్లోకి వచ్చి ప్రజా వ్యతిరేకత ఉందని చెప్తాం నిజంగా చాలా సిగ్గుచేటి విషయం అని చెప్పి అందరూ చెప్తున్నాం మీరు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా మీరు ఎన్ని అవాస్తవాలు మాట్లాడినా ప్రజానికి అందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుమాలే ఉన్నారు అని చెప్పి సొంతంగా చెప్తున్నా ఈరోజు 30 లక్షల మంది పైగా ఇళ్ళ స్థలాలు ఇచ్చి ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో 28,000 మందికి పైగా ఇళ్ళ స్థలాలు ఇస్తే దాన్ని అడ్డుకుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి సందర్భం చెప్తున్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతం ఈ డివిజన్ ఈ ప్రాంతంలో పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలని చెప్పని ప్రతి తల్లిలో ఒక కోరిక గారు ఉంటుంది అలాంటి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలని చెప్పని కోరికను జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాలంటే దాన్ని ఆపింది తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి సందర్భం చెప్తున్నా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆపుతుంటే ఈరోజు పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఒక్కరుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అరుగులు ముందుకేసి ఈరోజు పేద ప్రజల కోసం కష్టపడతానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు ఎన్ని అడ్డంకులు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు ముందుకు వెళ్ళి తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక నిమిషం తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత ముందుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తామని చెప్పండి ఈరోజు ప్రజానికానికి ఏ కష్టం వచ్చినా ఈ డివిజన్లో కానివ్వండి అన్ని డివిజన్లో కానివ్వండి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 250 కోట్ల పైన అభివృద్ధి మేము చేస్తాం జరిగింది రాబోయే రోజుల్లో ఈ యొక్క డివిజన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం సంక్షేమంలో కానివ్వండి అభివృద్ధిలో కానివ్వండి తూర్పు నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం గారు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను